రోగిణి వ్యవస్థ నశించాలి. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి. జిల్లాలో నేటికి కొనసాగుతున్న జోగిని బసివిని దురాచారం నశించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. జోగినీలకు సైతం ప్రభుత్వ పథకాలను అందజేసి వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జోగినీల పిల్లలు ఆ వ్యవస్థ నుండి బయటికి వచ్చి అందరిలాగే జీవనం సాగించేందుకు సహకారం అందిస్తామన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీనివాస రామాంజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో జోగినీల కోసం ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపైన్ స్పందన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఫకీరప్ప, జాయింట్ కలెక్టర్ ఏ సిరి, రాష్ట్ర పాఠశాల విద్యా ఫీజుల నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ సెక్రటరీ ఆలూరి సాంబశివారెడ్డిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసంగిస్తూ మహిళలు తమ హక్కుల కోసం చేసిన పోరాటంలో భాగంగా మహిళా దినోత్సవం ఆవిర్భవించిందని, అలాంటి రోజున జిల్లాలోని జోగినీల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు పోరాటంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. జోగినీలకు వారి పిల్లలు అన్ని ప్రభుత్వ పథకాలు దక్కేలా చూసేందుకు ఎస్పీ గారి కోరిక మేరకు హెల్త్ క్యాంప్తో పాటు స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. జోగినీల జీవితాల్లో మార్పు తీసుకురావడం పద్మావతి ఆశయం. ఆలూరు సాంబశివారెడ్డి జిల్లాలో ఉన్న జోగిని వ్యవస్థను రూపుమాపాలి, జోగినీల జీవితాల్లో మార్పు తీసుకురావాలి అనేది తన సతీమణి జొన్నలగడ్డ పద్మావతి ఆశయమని రాష్ట్ర పాఠశాల విద్యా ఫీజుల నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ సెక్రటరీ ఆలూరి సాంబశివారెడ్డి పేర్కొన్నారు. జోగినీల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు నావంతు కృషి చేస్తా. జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫకీరప్ప. ఈ మధ్య ఇన్ఫోసిస్ సుధామూర్తి రచించిన 3000 స్టిచెస్ అనే పుస్తకం చదివాను. మొత్తం పుస్తకం రాయచూరి జిల్లాలోని దేవదాసి వ్యవస్థ గురించి సాగుతుంది. ఆ పుస్తకం చదివిన తర్వాత మన జిల్లాలోని జోగినీల జీవితాల్లో కూడా మార్పు తీసుకొచ్చేందుకు నావంతు కృషి చేస్తానన్నారు. మహిళల సమస్య పరిష్కారం కోసమే మహిళా పోలీసులు. ఏసిరి. జోగిని వ్యవస్థ మన జిల్లాలో ఇంకా కొనసాగడం బాధాకరం. బాల్య వివాహాలు, లింగ నిష్పత్తి కూడా జిల్లాలో ఆందోళనకరంగా ఉంది. ఆడపిల్లలకు అండగా ఉండాల్సిన తల్లులే వారికి బాల్య వివాహాలు జరిపించే సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పథకాలు నిర్వహిస్తోంది. మహిళల కోసం సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమించడం జరిగింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా మీ దగ్గరలోని మహిళా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వవచ్చు. మహిళలకు ఏ సమస్య వచ్చినా వారి దగ్గరలోనే ఓ మహిళా అధికారి ఉండాలి అని ఆలోచనలతో గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడిఎస్ పీడీ సుజన, ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డీడీ విశ్వమోహన్ రెడ్డి, దిశ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ వీరరాఘవరెడ్డి, కాలేజీ ప్రిన్సిపల్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వేదిక పైన ఉన్న జిల్లా ఎస్పీ గారికి, సెక్రటరీ డిఎల్ఎస్ఏ గారికి, మన సీఈఓ సాంబశివరెడ్డి గారికి, జేసీ గారికి, కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ వచ్చిన కళ్యాణ్ దుర్గం ఆర్డీఓ గారికి, ఇతర అధికారులకి, ముఖ్యంగా ఇక్కడ ఇంతమంది మహిళలు మీరు అన్ని ప్రాంతాల నుంచి ఇవాళ ఈ కార్యక్రమంలో మీకు ఎంతో ఎదురు చూసుకొని వచ్చారు. ఇవే కాకుండా ఇక్కడ వచ్చిన సిబ్బంది, తర్వాత మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవం అంటే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు, ఎలా మొదలైంది అనే చారిత్రం చూస్తే, మహిళలు అంటే ఎప్పుడో దాదాపు 100 సంవత్సరాల ముందు ఓటు హక్కు లేదు, ఏదో అంటే వాళ్ళకున్న ఏదో ఒక సమస్యను, ఒక హక్కు, ఏదో ఒక అవకాశం కల్పించాలని పోరాటం చేస్తూ ఈ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటూ ముందుకెళ్ళారు. సో ఆ హిస్టరీ అనేది అలాగే వచ్చింది. సో నన్ను అడిగితే కూడా ఇవాళ ఇక్కడ జరిగే కార్యక్రమం కూడా అనంతపూర్లో ఉన్న కొంతమంది మహిళలు ఎవరెవరు జోగినీలు గాను, బసవనీలు గాను ఈ వ్యవస్థలో ఇబ్బంది పడ్డారో అలాంటి వాళ్ళు ఇవాళ ఇక్కడికి వచ్చి మీరు కూడా ఇవాళటి నుంచి ఈ వ్యవస్థలో ఎలాగన్నా బయటకు రావాలి. సీఈఓ గారు చెప్పినట్టు ఈ వ్యవస్థలో ఇంకా ఎవరు కూడా కొత్తగా చేరకుండా ఉండాలి. మహిళలకి ఒక ఆత్మగౌరవం, ముఖ్యంగా జోగినీలు బసవనీలుగా ఉండేవాళ్ళు, మీరు, మీ కుటుంబాలు, మీ అందరికీ కూడా ఒక ఆత్మగౌరవం ఏర్పరచుకోవాలి. మీకు కూడా సామాజికంగా కావాల్సిన రెస్పెక్టు, ఆర్థికంగా ఎదగాలి. ఇవన్నిటి మీద కూడా ఇవాళ ఒక పోరాటం చేయడానికి ఇక్కడ వచ్చినట్టు నాకైతే అనిపిస్తుంది. సో ఈరోజు మనం చూసినట్లయితే మనకి సీఈఓ గారు కానీ ఇతర గెస్ట్స్ మాట్లాడినప్పుడు చెప్పారు, మనకి చట్టపరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ ఉంది. సో ఇప్పుడు మీరు ముందుగా చూసినట్లయితే ఈ వ్యవస్థనే అరికట్టడానికి
నిషేధించడానికి చట్టం అనేది 88లో చేసినప్పటికి ఇంకా కూడా కొంతమంది ఇంకా కూడా పిల్లల వ్యవస్థలో చేరుస్తున్నారు అనే వార్త మాకు కూడా రెగ్యులర్ గా వస్తూ ఉంది సో అది ముందుగా మనం ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా అంటే మహిళలు కావచ్చు మీ కుటుంబాలు కావచ్చు ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు ఇక్కడ లేని అధికారులు కూడా కావచ్చు ముఖ్యంగా సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ కూడా కావచ్చు అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఆ నిర్ణయం తీసుకొని అది ఒక ప్లెడ్జ్ లాగా ఒక ప్రతిజ్ఞ లాగా తీసుకొని డెఫినెట్గా ఈ సిస్టమ్ని ఇక్కడ నుంచి కంటిన్యూ అవ్వకుండా చూడాలనేది నా రిక్వెస్టు సో అందరూ కూడా దానికి అంగీకరిస్తారని అనుకుంటున్నాను సచివాలయం అనేది ఇప్పుడు ఒక చాలా డిఫరెంట్ వ్యవస్థ ఎక్కడెక్కడ ఉన్న సమస్యల్ని అక్కడక్కడే తీర్చడానికి పెట్టిన ఒక వ్యవస్థ సో ఆ వ్యవస్థ ద్వారా డెఫినెట్గా మీకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందనేది నేను పూర్తిగా నమ్ముతున్నాను మేము కూడా కింద ఫాలో అప్ చేసినప్పుడు కానీ ఆదేశాలు ఇచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా అవి జరిగేలాగా చూస్తాము సో ఈ మహిళా దినోత్సవం రోజు ఇవాళతో మనకు సీఓ గారు మాట్లాడినప్పుడే చెప్పారు ఇవాళతో ఈ వ్యవస్థకి పూర్తిగా అరికట్టి ఇంకా దీని నుంచి ఎవరు కొత్తగా చేరకుండా ఉండాలని అందరినీ ప్రతిజ్ఞ కూడా చేసుకుంటూ అది విన్నప్తి కూడా చేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు ప్రపంచమంతా జరుగుతుంటాయి అట్లాగే మన దేశంలో మన రాష్ట్రంలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున విజయవాడలో కూడా పెద్ద మహిళా సదస్సు జరుగుతూ ఉంది మరి ఈరోజు ఇక్కడ చేసుకున్న ఈ మహిళా దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది జనరల్లీ మహిళా దినోత్సవం అంటే మహిళలందరినీ పిలిచి మహిళా సాధికారత గురించి కావచ్చు మహిళల్ని చైతన్యం చేసే దిశగా కావచ్చు మహిళల్ని ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు ఇవన్నీ జరుగుతుంటాయి మామూలుగా కానీ ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం ఏదైతే ఈరోజు మనం ఎడ్యుకేషన్ అంటే చదువులో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు రాజకీయంగా ఆర్థికంగా కావచ్చు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి పెద్దపీట వేసిన సంగతి మరొకసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను లోకల్ బాడీస్లో 50% రిజర్వేషన్స్ ఎట్లాగో ఉంటాయి కానీ వాటితో పాటుగా అన్ని నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఈరోజు మీరు మార్కెట్ యార్డ్ కమిటీలు చైర్మన్లు చూసుకోండి అట్లాగే మరి బీసీ కార్పొరేషన్ చైర్మన్లు తీసుకోండి అట్లాగే గవర్నమెంట్ చెందిన వివిధ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు జెడ్పీ చైర్మన్లు జెడ్పీ వైస్ చైర్మన్లు ఎంపీపీలు వైస్ ఎంపీపీలు అన్నిట్లో కూడా మహిళలకి ఖచ్చితంగా 50% ఉండాలని చెప్పి సీఎం గారు దిశానిర్దేశం చేశారు ఈరోజు నిజంగానే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మహిళలు రాజకీయంగా ఈ రకంగా అభివృద్ధి చేయడం మనందరం కల్లారా చూస్తున్నాం మరొక వైపు అయిన మహిళా కానిస్టేబుల్కి కానీ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ చెప్పండి దిస్ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ డెఫినెట్గా మీకందరికీ మంచి చేయాలని జగనన్న కావచ్చు ఇక్కడ మన ఎమ్మెల్యే పద్మావతి గారు కావచ్చు ఇక్కడ ఉన్న కలెక్టర్ ఎస్పీ గారు కావచ్చు వీళ్ళంతా కూడా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఉత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన జోగమ్మ తల్లులందరికీ మరియు ఈ కార్యక్రమం వచ్చేసిన హృదయ గణ్య వ్యక్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమం ఇలాంటి ఒక కార్యక్రమం చేయాలని ఒక ఆలోచన వచ్చే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ని మీ ముందు గుర్తు చేస్తాను ఈ మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు ఒక బుక్ చదవాలని అనిపించింది చూస్తే నెట్లో ఏ బుక్ చదివితే బాగుంటుందని చూస్తే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ సుధామూర్తి గారు రాసిన 3000 స్టిచ్చెస్ అని ఒక పుస్తకం సాఫ్ట్ కాపీ పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకుని చదవడం మొదలు పెడితే దాంట్లో ఉండే మొదటి అధ్యాయమే 3000 స్టిచ్చెస్ అని అది ఇంగ్లీషు మరియు కన్నడలో ఉంది
3000 స్టిచ్చెస్ లో ఎంటైర్ స్టోరీ గోజన్ దేవదాసి సిస్టమ్. రాయచూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రంలో రాయచూర్ జిల్లాలో ఉన్న దేవదాసి జోగమ్మ ఎల్లమ్మ తల్లి అని మీరు చెప్తారు. ఆమె సుధామూర్తి గారు అక్కడ ఉన్న ఒక అనిష్ట పద్ధతి మీద చేపడుతున్న కార్యక్రమాలు 3000 మంది జోగినిని ఆమె రీహాబిలిటేట్ చేస్తూ కర్ణాటక గవర్నమెంట్ సహకారంతో చాలా వరకు కార్యక్రమం చేపడనని ఆ పుస్తకం నేను చదివిన తర్వాత నేను పనిచేస్తున్న అనంతపురం జిల్లాలోనే కూడా ఇలాంటి ఒక వ్యవస్థ ఉంది. ఇలాంటి వ్యవస్థ మీద మనకి ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడకూడదనే ఉద్దేశంతో మొదటిగా అక్కడ ఉన్న పరిస్థితి ఇక్కడ పరిస్థితి చాలా తేడా ఉంటాయని ఒక అధ్యయనం మొదలు చేయాలనే ఉద్దేశంతో మన దగ్గర 1000 మంది మహిళా పోలీసులు ఉన్నారు. ప్రతి ఒక్క సెక్రటరియట్లో ఒక్కొక్క మహిళా పోలీసులతో ఈరోజు మేము మహిళా భద్రత కోసం చాలా పెద్దపీట వేస్తున్నాము. గవర్నమెంట్ డీజీపీ గారి ఆదేశాల మేరకు ఒక మహిళా పోలీసుని ఒక జోగిని ఎల్లమ్మ తల్లికి అటాచ్ చేసి మొదటిగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాము. అధ్యయనం చేయడం మొదలుపెట్టిన వెంటనే సమస్యలన్నీ మనకి అర్థం అవడం మొదలైంది. మొదటిగా ఆరోగ్య సమస్య, తర్వాత ప్రభుత్వం నుంచి అందుతున్న కొన్ని సంక్షేమ పథకాలు రావడంలో ఉన్న ఇబ్బందులు, ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు సరిగా నమోదు కాకపోవడము, తర్వాత ఎక్కడో గుర్తించడంలో కొన్ని ఉన్న లోపాలు, ఇవన్నీ గుర్తించిన తర్వాత అధ్యయనం చేసి సైలెంట్గా ఉంటే అవ్వదు. దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం చూపించాలనే దిశగా కలెక్టర్ మేడం గారితో, తర్వాత ఆ రోజు ఇక్కడ ఎస్ఆర్ఐటీకి వచ్చి సింగనమల ఎమ్మెల్యే గారు, సంబశివరావు గారితో డిస్కస్ చేసి మహిళా దినోత్సవం రోజు ఇలాంటి ఒక కార్యక్రమం చేపడతామని ఆలోచన వచ్చిన తర్వాత మన ఆర్డీఓ కళ్యాణ దుర్గం, ఆల్ ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసర్స్ అందరూ ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు చేయాలనే ఉద్దేశంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జస్ట్ ఏ స్మాల్ రిక్వెస్ట్, నా ఆఫీస్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తే ఐఎమ్ హ్యాపీ టు సీ దట్ బ్యాటరీ ఆఫ్ డాక్టర్స్ హియర్, 50-60 డాక్టర్స్, నిజంగా దే ఆర్ వెరీ ఫేమస్ వెల్ నోన్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఈరోజు ఫ్రీగా కార్యక్రమాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. సెక్స్ రేషియో కూడా మన జిల్లా కొంత తక్కువలో ఉంది. సో ఈ సిస్టమ్స్కి సంబంధించి ముఖ్యంగా గవర్నమెంట్ ఎన్నో రకాలుగా, అంటే ఆడవాళ్ళని కేంద్రంగా తీసుకొని సెంటర్గా తీసుకొని ఇప్పుడే గౌరవ సాంబశివరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా హౌస్ పట్టా నుంచి అన్నీ కూడా ఆడవాళ్ళ పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. అంత ఇంపార్టెన్స్ ఈ గవర్నమెంట్ కూడా ఆడవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ సిస్టంలో సచివాలయ వ్యవస్థ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. దీంట్లో మహిళా పోలీస్ అని, ముఖ్యంగా మహిళల కోసం ఒక ఫ్రెండ్ లాగా ఒక మహిళ ఉంటే బాగుంటుంది, ఏ రకమైన సమస్యలైనా తనతో ఫ్రీగా మహిళలు చెప్పుకోగలరు అనే గుర్తించి అది మహిళా పోలీసుని పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఎవ్వరికి కానీ ఏ కష్టం వచ్చినా, ఏ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చినా ఒక తహసీల్దార్ దగ్గరకో, కోర్టుకో, ఆర్డీఓకే కాకుండా మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో ఉన్న మహిళా పోలీసుకు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు.